Hi people, welcome back to my channel. Well, today I'm going to make a breakfast smoothie as well as a fish curry. Weekend as usual, I'm late getting this one because night na baby chal jay part kundi. So part pony lazy anta ko chala chala late type endi. So na breakfast late gane start out kundi as well as na lunch late gane start out kundi. And coming to this breakfast smoothie, around in 1 month nunchi smoothie daily taagutunna. This aids in weight loss as well as this is too good for feeding moms. So for this smoothie, all you need is a banana, frozen banana. Nenu usual ga bananas nenu teeskochi cut chesi freezer lo pettestam, dani freeze chesestuntam. And then bananas bayata pettanu. Usual ga bayata petteste chaala fruit flies ostayi. So adi naaku oka kind of ayipothadu fruit flies ni chuste. Anduke nenu first cut chesi freezer lo vesestam. Okay, let's get started. So already nenu na smoothie maker lo frozen bananas vesesanu. Half banana saripothundi. And sweetness kosamu nenu date use chesta. One whole date use chestunta. Dini seed teeseyali. And oats use chesta. One whole cup of oats use chesta. And one full tablespoon of peanut butter kuda use chesta. Idi chala filling untadi. Till lunch naaku idi assalu aakaledu. So nenu ee junk kuda tindam ledhu ee smoothie start chesinappudu nunchi. So nenu weight loss kosam kuda ee smoothie taakutunna kabatti nenu ee skim milk, milk, almond milk, ee milk use cheyadam ledhu. Nenu just water use chestunna. నా స్మూతీ అయిపోయింది. సో నేను స్మూతీ మంచిగా రిలాక్స్డ్గా టైం తీసుకొని ఫినిష్ చేసేసి అప్పుడు నా ఫిష్ కర్రీ స్టార్ట్ చేస్తాను. బికాస్ నా బేబీ బాగా నిద్రపోతుంది. సో అట్లీస్ట్ ఒక 1-1.5 అవర్ అయితే తను నిద్రలేదు. నా బేబీ మంచి నిద్రపోతుంది అనుకున్న స్మూతీ సంఖ్య తను వేసేసింది. ఐషు 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 ఓకే 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 ఇంకా లేస్తే తను అసలు ఉండదు దీంట్లో. ఏం చేస్తున్నావు? నచ్చిందా? నవ్వుతుంది కదమ్మా, నవ్వుతుంది కదా. సో ఫిష్ పీసెస్ అనేవి నేను వాష్ చేసి పెట్టేసుకున్నా. దీని మ్యారినేషన్ కోసము లెమన్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం మంచిగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ రెఫ్రిజిరేటర్లో పెట్టేసేయాలి. సో ఫిష్ పీసెస్ అనేవి నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ ఈ కర్రీలో మనం ఏమీ చింతపండు వెయ్యము. సో ఒక 1 అవర్ నేను రెఫ్రిజిరేటర్లో పెట్టేసాను ఫిషెస్. మీన్ వైల్ దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ కర్రీ కోసం అయితే మనము మసాలా కోసము వాము, మేతి సీడ్స్, జీరా, తర్వాత పెప్పర్, ఇంకా ఇలాచి, క్లోవ్, ఇంకా సినమన్ స్టిక్, ఇంకా దీంట్లో ఇది కూడా యాడ్ చేయాలి, ధనియా సీడ్స్ కూడా. నా దగ్గర నేను ధనియాన్ని పౌడర్ చేసి పెట్టేశాను. సో నేను కర్రీలోనే డైరెక్ట్గా పౌడర్ యాడ్ చేసేస్తాను. వీటిని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ దీన్ని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది. లాస్ట్ వీక్ కూడా నేను ఇదే కర్రీ వేసుకున్నాము. సో ఆ పౌడర్ ఇంకా ఉంది. జస్ట్ నేను చూపిస్తున్నా ఇవన్నీ మనకు కావాలి అని చెప్పి.
ఇంకా ఈ కర్రీలో ఎక్కువ ఆనియన్ పడుతుంది, సో వన్ హోల్ ఆనియన్ సరిపోతుంది అండ్ కొన్ని గ్రీన్ చిల్లీ. సో నేను ఆనియన్ ని చాలా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలి ఆనియన్ని. ఆనియన్ చాలా చాలా ఘాటు కూడా ఉంది, నాకు కళ్ళు కుళ్ళు మండిపోతున్నాయి. సో ఎనీ నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలి, సేమ్ ఫిష్కి కూడా ఆయిల్ ఎక్కువే కావాలి. నేను పెద్ద పాన్ తీసుకున్నాను ఎందుకంటే ఫిష్ పీసెస్ అన్నీ ఇరిగిపోకుండా ఉంటాయి కాబట్టి నేను పెద్ద పాన్ తీసుకున్నాను. ఆయిల్ మంచిగానే హీట్ అయింది, సో దీంట్లో నేను ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసేస్తా. సో దీంట్లో టర్మరిక్ కూడా యాడ్ చేయాలి, టర్మరిక్ అండ్ సాల్ట్. సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఆనియన్స్ ఇది మంచిగా ఒక 80% వేగాక అప్పుడు ఫిష్ పెడతాను. ఈ కర్రీలో మనము టామరిన్ జ్యూస్ అసలు వేయాల్సిన అవసరం లేదు బికాస్ లెమన్ యూజ్ చేసాం కాబట్టి. మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా వల్ల ఈ కర్రీ చాలా బాగుంటుంది. అసలు పులుసు కాదు అండ్ ఫిష్ ఫ్రై కాదు, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దీనికి. సో నేనైతే ఈ కర్రీకి అయితే కీన్వా పెట్టేస్తున్నా, రైస్ తినడం లేదు. కొంచెం రైస్ నేను కట్ డౌన్ చేస్తున్నాను, వీక్లో జస్ట్ ఆల్టర్ చేసుకుంటున్నా రైస్ ఒకసారి, చపాతి ఒకసారి, కీన్వా ఒకసారి. సో 2 కప్స్ తీసేసుకుంటా కీన్వా నేను. కీన్వా ఆల్రెడీ ఇది ప్రీ వాష్డ్, సో వాష్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. రైస్ లాగానే ఒక 1 కప్ ఆఫ్ కీన్వాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేయాలి. సో ఇంట్లో కొంచెం నేను ప్రెషర్ కుక్ చేసేస్తా కీన్వాని, ఒక 6 మినిట్స్ అయిపోతుంది. ఇందులో చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 చిల్లీ పౌడర్ నేను ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసేసాను, ఇంకొక 1/2 ఆనియన్స్లో వేసేస్తాను. అండ్ ఇది మసాలా, స్పైసెస్ అని గ్రైండ్ చేసిన మసాలా, ఇది కూడా 1 స్పూన్ ఆనియన్స్లో వేసేసి ఒక 1 మినిట్ ఇలా స్టర్ ఫ్రై చేసేస్తాం. ఇక్కడ ఫిష్ చాలా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఆనియన్స్ కన్నా ఫిషే ఫాస్ట్గా అయిపోతుంది. మేబీ హార్డ్లీ ఒక 6-7 మినిట్స్ పడుతుందేమో ఫిష్ కుక్ అవ్వడానికి ఇక్కడైతే. సో నేను 1 అవర్ రెఫ్రిజరేట్ చేసేసాను ఫిష్ని. దీన్ని ఈవెన్గా ప్యాన్లో పెట్టేసుకోవాలి. సో ఇంకా మనకు రెస్ట్ ఉన్న మసాలా మొత్తం ఫిష్ పీసెస్ మీద ఇలా వేసేసేయాలి. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 6-7 మినిట్స్ కుక్ చేస్తే అయిపోతుంది. మీన్వైల్ నేను కర్రీ లీవ్స్ సిలాంట్రో చాప్ చేసుకుంటా.
యాక్చువల్గా కర్రీ లీవ్స్ పెద్దగా ఉంటే నేను తినలేను, అందుకే నేను కర్రీ లీవ్స్ కూడా చాప్ చేస్తాను. సో ఫిషెస్ని అన్నిటినీ రివర్స్ చేసి పెట్టేసుకొని వాటిపైన కూడా మసాలా వేయాలి. ఫిష్ని చాలా 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 జాగ్రత్తగా తిప్పాలి, లేకపోతే తురిగిపోతుంది. యుఎస్లో ఫిషెస్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. నాకు తెలిసి ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా కొంచెం మసాలా ఉంటుంది కదా, అది మళ్ళీ ఇటు సైడ్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. నాకు కర్రీస్లో ఏ కర్రీ అయినా నాకు చాలా లాట్స్ ఆఫ్ కొరియాండర్ కర్రీ లీవ్స్ వేయడం చాలా ఇష్టం, అది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంకొక 5 మినిట్స్లో ఇది అయిపోతుంది కాబట్టి నేను దీనిపైన మొత్తం ఇది ఇట్లా వేసేసి పెట్టేస్తాను. చాలా మంచి ఫ్లేవర్ అయిపోతు వస్తుంది. 9 స్టపాట్ కూడా ఆన్ అయింది, ఇంకొక 6 మినిట్స్లో కీన్వ కూడా అయిపోతుంది. ఇంకా 1 మినిట్లో నాకు కీన్వ అయిపోతుంది, ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. ఓ ఇది కూడా మంచిగా అయిపోయింది. పర్ఫెక్ట్ టైం, కర్రీ కూడా అయిపోయింది, కిన్వ కూడా అయిపోయింది. సో నాకు ఈ కర్రీ లంచ్కి డిన్నర్కి రెండింటికి సరిపోతుంది, అందుకే నేను కిన్వ కూడా 2 గ్లాసెస్ కిన్వ పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు ఏ కుకింగ్ చేయను. బిఫోర్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని అప్పుడు కూడా అయితే నేను రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తింటా, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఇంట్లో అందరూ అంతే తింటారు. అండ్ ఇంకా ఇప్పుడు అయితే నేను ప్రోటీన్ ఇంటేక్ చాలా తీసుకుంటున్నాను. ఫిష్, చికెన్, 2 మంత్స్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ అయితే నేను చికెన్ తినలేదు, ఓన్లీ మటన్ తిన్నాను. మటన్, ఫిష్, ఇంకా వెజ్జీస్. మా అమ్మమ్మ వద్దు అని చెప్పింది, నాకు సీ సెక్షన్ అయింది కాబట్టి. సో నేను రైస్ పెట్టేసుకున్నా. ఓకే, నా లంచ్ అయిపోయింది, నేను తిని తినేసేయాలి. ఎలా ఉందో చూడాలి ఫస్ట్. సూపర్ ఉంది, చాలా బాగుంది. సో నా కర్రీ అయిపోయింది, ఇంకా ఇది నా లంచ్ టైం. కర్రీ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. అండ్ వన్ థింగ్, ఇంట్లో ఎనీ నాన్ వెజ్ కానీ ఫిష్ కర్రీ చేస్తే కంపల్సరీ క్యాండిల్ లైట్ చేయండి, లేకపోతే లివింగ్ రూమ్ మొత్తం చాలా ఫిష్ స్మెల్ వచ్చేస్తుంది.